డాక్టర్ గారు, నరేష్ ఇలా అడుగుతున్నారు. నా వయసు 30 సంవత్సరాలు, నా భార్య వయసు 27 సంవత్సరాలు. మాకు 2 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. మేము ఇప్పుడు పిల్లల్ని కనడానికి ప్లాన్ చేసుకుంటున్నాము. మాకు కమల పిల్లలు కావాలని కోరికగా ఉంది. మా ఇద్దరు ఫ్యామిలీస్లో ఎవరికీ ట్విన్స్ లేరు. మరి మేము ట్విన్స్కి జన్మనిచ్చే అవకాశం ఉంటుందా? ఏదైనా ప్రొసీజర్ కానీ మెడిసిన్ కానీ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. నరేష్ గారు, మీరు అన్నట్టు వంశ పారంపర్యంగా ట్విన్స్ కనుక హిస్టరీ ఉంటే అటువంటి వాళ్ళకి ట్విన్స్ పుట్టే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఆ పాలిచ్చే తల్లులలో కూడా మళ్ళా గర్భం ధరిస్తే అలాంటి వాళ్ళల్లో కూడా ట్విన్స్ పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఫస్ట్ టైమే కాబట్టి మీరు ఎటువంటి దీనికి తీసుకోవాలని అడుగుతున్నారు కాబట్టి దాని గురించి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటంటే, పాల ప్రోడక్ట్స్ అంటే వెన్న, చీజ్ ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల, అలానే ఆవు పాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అంటే డైరీ ప్రోడక్ట్స్లో కనుక ఇన్సులిన్ అనే ద్రవ పదార్థం వల్ల ట్విన్స్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉందని నిర్ధారించడం అయింది. అలానే మన ట్విన్స్ ఉన్నప్పుడు మనకు ఒకటి ఎగ్ ఫర్టిలైజ్ అయ్యి రెండుగా విడిపోతే ఐడెంటికల్ ట్విన్స్ లాగా వస్తారు. అలానే ఒక ఎగ్ నుంచి రెండు ఎగ్స్ అండాలు కనుక విడుదలవుతే రెండు స్పర్మ్స్ ఫర్టిలైజ్ చేస్తే అది కూడా ట్విన్స్ అనే అంటూ ఉంటాం. అలా కాకుండా మనకు ఒక్కొక్కసారి కొన్ని మందులు అంటే అండోత్పత్తికి కొన్ని మందులు అన్నవి వాడుతూ ఉంటాం. అలాంటి మందుల్లో మనం క్లోమిఫిన్ సిట్రేట్ అని చెప్పొచ్చు, గొండోట్రోఫిన్ ఇంజెక్షన్స్ అని చెప్పొచ్చు. అటువంటి మందులు వాడినప్పుడు కూడా ఎక్కువగా అండాలు విడుదలయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. అలా కాకుండా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటాం, అందులో కూడా నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ అన్నది మనం లోపల గర్భసంచి లోపల పెట్టడం జరుగుతూ ఉంటుంది కాబట్టి రెండు కానీ మూడు కానీ అటువంటి మహిళల్లో కూడా ట్విన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే బాడీ మాస్ ఇండెక్స్, బరువు అన్నది సరిగ్గా ఉండాలి, వెయిట్ హైట్ తగ్గ వెయిట్ ఉండాలి. తక్కువ వెయిట్ ఉన్నా కూడా ఇన్ బాడీ మాస్ ఇండెక్స్ అంటాము. సో అధిక బరువు కొద్దిగా ఉంటే కనుక ఇలాంటి వాళ్ళల్లో కూడా కమల పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయండి.